హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీస్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ గణపతికి ప్రీతికరమైన బెల్లం కుడుములు అలాగే బెల్లం ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇవి చేసుకోవడానికి ఎక్కువ టైం అవసరం లేదు, చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకునే నైవేద్యం. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని అందులో నేను 1/4 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీకు మరీ తీపి ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. 1/4 కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ని వేసుకుంటున్నాను. వాటర్ని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద బెల్లం కరిగేంత వరకు దీన్ని మరిగించుకోవాలి. మరీ పాకం వచ్చేంత వరకు మనం మరిగించుకోని అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం అది చక్కగా కరిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వాటర్ని వేసుకుంటున్నాను. వాటర్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును తీసుకొని 1 గంట పాటు నానబెట్టుకున్నాను. ఇవి ఆల్రెడీ నానబెట్టుకున్న శనగపప్పు, వీటిని చక్కగా క్లీన్ చేసేసుకొని వాటర్ను వేసేసుకుంటున్నా. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద 1-5 నిమిషాల పాటు ఈ శనగపప్పుని ఉడకపెట్టుకోవాలి. ఇవి ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి 1-5 నిమిషాలు అయితే చక్కగా ఉడికిపోతాయి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఇలాగా చేతితో ప్రెస్ చేస్తే చూసారా, ఇలాగా కొద్దిగా కచ్చాబచ్చాగా ఉడికింది కదా, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను 1/4 కప్పు పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను. ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్కను తీసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. అంటే నెయ్యి అది చక్కగా కరిగేంత వరకు ఒకసారి చక్కగా కలుపుకోవాలి. నెయ్యి అది చక్కగా కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకుంటున్నాను. బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకొని ఈ వాటర్ అది మరిగేంత వరకు మరిగించుకోవాలి. వాటర్ అది మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు బియ్య పిండిని వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటామో అదే కప్పుతో బియ్య పిండిని కూడా వేసుకోవాలి. ఇలా కొద్దిసేపు చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. అంటే పొడి పిండి అనేది లేకుండా అంతా బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. 1-5 నిమిషాలు చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని 1 ముద్దలాగా చేసుకోవాలి. చూడండి, ఇలా ముద్దలాగా చేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకు కావాల్సిన షేప్లో, అంటే రౌండ్గా ఉండ్రాల్లాగా లేదంటే ఫ్లాట్గా చేసుకొని అరిసెల్లాగా కూడా చేసుకోవచ్చు, లేదంటే వీడియోలో చూపించిన విధంగా ఇలా షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని 1 ప్లేట్లో కానీ లేదంటే ఇడ్లీ ప్లేట్లో కానీ లేదంటే ఇలాంటి గిన్నెలో కానీ పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని కూడా నేను చేసేసుకుంటున్నాను. ఇలా నేను అన్నిటినీ చేసేసుకున్నాను. కొన్ని రౌండ్ షేప్లో ఉండ్రాల్లాగా అలాగే మరికొన్ని కుడుముల్లాగా ఇలా చేసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1 గిన్నెలోకి కొద్దిగా వాటర్ని వేసుకొని వాటర్ని మరిగించుకున్నాను. వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు ఏదైనా ప్లేట్ కానీ లేదంటే ఇలాంటి స్టాండ్ కానీ పెట్టుకొని దాని మీద మనం ముందుగా చేసి పెట్టుకున్న కుడుములు ఉండ్రాల్ని పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
నేను ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన తీసేసుకొని చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూసారా, చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా కుడుములని, అలాగే బెల్లం ఉండ్రాల్ని. ఇప్పుడు ఇవి ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను. చూడండి, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.